స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యిని బాగా వేడి చేసుకోవాలి. నెయ్యి బాగా వేడెక్కేసింది. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇందులో 1 అరకప్పు పాలు పోసుకోవాలి. మనం ఏదైతే కప్పుతో పాలు పోసుకున్నామో అదే కప్పుతో ఇప్పుడు 1.5 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు పంచదార పౌడర్ వేసుకోవాలి. షుగర్ని పౌడర్ చేసుకొని మనం ఏ కప్పుతో పాలు మిల్క్ పౌడర్ వేసామో అదే కప్పుతో 1/2 కప్పు పంచదార పౌడర్ వేసి గ్యాస్ సిమ్లో పెట్టుకొని గెరిడితో బాగా కలుపుకుంటూ బాగా దగ్గర పడేంత వరకు పాలకోవా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా చిటికెడు యాలకుల పొడి వేసి కోవాని గెరిటతో బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కోవా కన్సిస్టెన్సీ ఇలా అవ్వగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చేతి కొద్దిగా నెయ్యి రాసుకొని కోవాని చేత్తో రౌండ్గా బాల్స్ చేసుకొని లేదా బిల్లలుగా చేసుకొని దానిపైన కాజు పిస్తా లేకపోతే బాదం పప్పుతో గార్నిష్ చేసుకొని 1 గంట తర్వాత సర్వ్ చేసుకుంటే పాలకోవా రెడీ. పాలకోవా రెడీ అయిపోయింది. ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. స్వీట్ షాప్లో కంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.